పార్టీ నుండి మీకు ఎలాంటి ఆమోదం ఇచ్చారు? పార్టీ నుంచి అంటే ఆబ్వియస్లీ ఒక సిట్టింగ్ చెప్పి చైర్మన్గా ఉండి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి డెఫినెట్గా ఇవ్వాల్సిన హామీలు ఇచ్చిండ్రు. టైం వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి. గద్వాల్లో బీజేపీ గెలిచి తీరుకెళ్ళిన అన్నమ్మ వాళ్ళు అక్కడక్కడ అంటున్నారు. గద్వాల్లో వాస్తవానికి బీజేపీ అనేది చాలామందికి ఆ పార్టీ గుర్తు కూడా సరిగ్గా తెలవనవలేము అంటే వాస్తవానికి గద్వాల్లో. కాబట్టి బీజేపీ రావడం అనేది అది వాస్తవం. ఏమన్నా పోటీ ఉంటే అంత కొంత ఉంటే టీఆర్ఎస్తో ఉంటుంది, కానీ ఈసారి అదిత ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతతో పబ్లిక్ కూడా చాలా విసుగు చెందారు. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని గద్వాల్ జాయిన్. కాంగ్రెస్ పార్టీలో తూర్పు రాజకీయాలు ఎక్కువ ఉంటున్నాయి. తూర్పు రాజకీయాలు అనేదానికంటే ఒక కాంగ్రెస్ అనే కాదు ఏ పార్టీ అయినా అందులో ఆశావాదులు ఎక్కువ ఉన్నారు అనే మాట వచ్చిందంటే డెఫినెట్గా ఆ పార్టీ రూల్లో రూలింగ్లోకి వస్తుందనే ఉద్దేశం. అది స్పష్టంగా క్లియర్ అయింది ఏంటంటే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఆశావాదులు ఉంటారు, కాబట్టి వాళ్ళకు కూడా మాకు అవకాశం వస్తే బాగుంటుందని ఆశించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ గ్రూప్స్గా అనిపిస్తుందేమో, బట్ అల్టిమేట్గా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేయడానికి డిసైడ్ అయి ఉంటారు. మీకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నారా? ఇంకా వస్తుందని ఆశిస్తున్నారా అంటే డెఫినెట్గా మాకు కూడా కొన్ని వాగ్దానాలు ఇచ్చి ఉంటారు దిశల నుంచి. వాళ్ళ అంటే వాళ్ళ ఆహ్వానం మేరకు వాగ్దానాల మేరకు మేము పార్టీలోకి రావడం జరిగింది. అండ్ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీలో కొన్ని మేము ప్రజలకి ఏం చేయలేకపోయినాం, అంటే స్థానిక నాయకులు ఇబ్బంది వల్ల కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏం చేయలేకపోయాం అనే బాధతోనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. నాకు అక్కడి నుంచి ఒక భయం ఉంది కాబట్టి నేను పార్టీలోకి జాయిన్ అయినా పబ్లిక్కి న్యాయం చేయగలని ఒక ఆశతో ఉందని చెప్పాలి. గద్వాల బీఆర్ఎస్ అడ్డా అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చింది ఒకసారి, వాస్తవానికి ఒకసారి కూడా కంప్లీట్ కాకుండానే నిన్న కొన్ని అంటే అఫిడవిట్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల నిన్న పదవి నుంచి కూడా తీసేయడం జరిగింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్కి అడ్డానా దేనికి అడ్డానా అని స్పష్టంగా క్లియర్ అవుతుంది. డెఫినెట్గా మహిళలకి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి నేను ఒక మహిళా నాయకురాలిగా ఫస్ట్ నుంచి కూడా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఆశించే వ్యక్తిగా నేను కాంగ్రెస్లోకి రావడం జరిగింది. డెఫినెట్గా మహిళలకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అండ్ నా తరఫు నుంచి కూడా ఎలాంటి అంటే మహిళలకి ప్రత్యేక స్థానం కల్పించాలని పోరాడే తరఫున నేను ఫస్ట్ ఎలక్షన్ టైం వచ్చింది కదా, మీ అభిమానులకు నేను అంటే అభిమానుల్లో కానివచ్చు జనరల్గా గద్వాల ప్రజలకు అందరికీ నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన ఆశయాలతోని ఆయన జీవనతో ఈరోజు మనకి ఓటు అనే ఒక హక్కు వచ్చింది. సో డెఫినెట్గా నేను కోరుకునేది ఒకటి, నాకు ఓటేయండో లేకపోతే ఇంకొకరికి వేయండో అని చెప్పడం కాదు. ఎవరైతే గద్వాల అభివృద్ధి చేస్తారని ప్రజలు గట్టిగా నమ్మకంతో ఉంటారో వాళ్ళకి ఓటేయండి, అదే మీ ఆయుధం అని ఈరోజు స్పష్టంగా ప్రజలకు చెప్పాలి. అందుకు మించిన ఆయుధం మనకి ఇంకొకటి లేదు. ఎలాంటి అస్త్రాలు అవసరం లేదు, కత్తులు అవసరం లేదు, కండారాలు అవసరం లేదు. మన జీవితాన్ని మన గద్వాల్ని మార్చుకోవాలంటే కేవలం మీకున్న ఒకే ఒక ఓటుతో దాన్ని మన గద్వాల్ని మార్చుకోవచ్చు అనే మాట నేను ప్రజల్లోకి ఫస్ట్ నుంచి కూడా తీసుకెళ్తున్నాను. ఇది ఇప్పుడు కూడా అదే చెప్తాను. టికెట్ రాకుంటే అనే ఆలోచన నాకు లేదు డెఫినెట్గా. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా నేను కోరుకుంది ప్రజల అభివృద్ధి చేయాలనే వచ్చినాను. ఏదో టికెట్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు. కాకపోతే అభివృద్ధి చేయాలి అన్నప్పుడు ఒక స్థానం అనేది అవసరం కాబట్టి టికెట్ కోసం అంటే ఎమ్మెల్యేగా ఉండి చేసే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది నేను స్పష్టంగా చూసినాను. జెడ్పీ చైర్మన్గా చేయలేకపోయిన పని ఈవెందో అది సహాయ మంత్రి హోదా అయినప్పటికీ కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయినాం కాబట్టి ఎమ్మెల్యేగా టికెట్ ఆశించి ఎమ్మెల్యేగా అయితేనే నేను ప్రజలకు న్యాయం చేయగలను అనుకున్నా కాబట్టి వచ్చినా డెఫినెట్గా నాకు 100% అష్యూరెన్స్ ఉంది దాంట్లో ఎలాంటి డౌట్. లోకల్ అంటే అసలు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఎవరో ఎందుకండి ఇప్పుడు డీకే అన్న గారు ఉన్నారు, తను తను కూడా లోకల్ కాదు మలంపూర్ వాసి ధర్మారం నుంచి వచ్చింది. ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేసినప్పుడు కేసీఆర్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన లోకల్ గారు మహబూబ్నగర్ నుంచి పోటీ చేసిండ్రు. మా ఉమ్మడి మహబూబ్నగర్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరు వచ్చినా ఇక్కడ స్వాగతిస్తుంది, మన వాళ్ళని మమైక్యం చేసుకుంటుంది.
అంతే తప్ప ఇక్కడ లోకల్ అంటే ఇక్కడ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరగాల్సిన అవసరం లేదు, ఇక్కడ ప్రజలకి ఏదైనా చేయాలి అనే ఒక ఆలోచన ఉంటే చాలు అని నా ఉద్దేశం. అది ప్రజలు కూడా చాలా గట్టిగా నమ్మిండ్రు కాబట్టి ఈరోజు ఇంత బీసీ వాదం అంటున్నారు, బహుజన వాదం అంటున్నారు. వాస్తవానికి నేను ఒక బీసీ బిడ్డనే, కానీ గద్వాల్లో అడుగు పెట్టేదాకా అంటే నాకు పుట్టిన ఊరు పుట్టిందంతా నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన, అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి ఇంత అంటే ఈ తరహా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కడ చూడలేదు. వాస్తవానికి గద్వాల్కి వచ్చినాక 19 సంవత్సరాలు అయింది నా పెళ్ళై, 19 అంటే ఆల్మోస్ట్ నేనే వాస్తవానికి నేను ఇక్కడ లోకల్నే పుట్టింది. పుట్టి ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా అత్తగారి ఇంట్లో కూడా అన్ని సంవత్సరాలు ఉంటాయి కాబట్టి నేను ఇక్కడే లోకల్ని. ఇక్కడికి వచ్చినాక బీసీలు అంటే ఇంత వెనకబాటు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనే ఒక మనం అబ్జర్వేషన్ చదువుకున్నామే తప్ప ఇంత వెనకబాటు తనం ఉంటుందని నేను స్పష్టంగా చూసాను గద్వాల్కి వచ్చినప్పుడు. సో డెఫినెట్గా బీసీలో మార్పు రావాలి అనుకున్నా, జెడ్పీ చైర్మన్గా 4 సంవత్సరాలు చేసినా సరే ఫండ్ ఏమి ఇచ్చినా డెవలప్మెంట్ ఏం చేసినా అని పక్కన పెడితే నేను మొదటి రోజు రాగానే అంటే ఇక్కడ చూసిన పరిస్థితులు చూసి నేను ఒకటే ఒక మాట డిసైడ్ అయినా, ఖచ్చితంగా బీసీలలో మార్పు తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి. చాలా భయంతోని బిక్కు బిక్కు అని బ్రతికే వాళ్ళు కూడా చాలామంది ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళల్లో మార్పు తీసుకురావాలనుకున్న ఒక చైతన్యం తీసుకురావాలనుకున్నాను, ఓటుతో మన జీవితాలు మార్చుకునే అవకాశం ఉంది అని వాళ్ళకి తెలియజేయాలనుకున్నాను. అందులో మాత్రం 99% నేను సక్సెస్ అయ్యానని మాత్రం చెప్పగలను. సో బీసీవాదిగా ఎప్పటికైనా బీసీలకు సపోర్ట్ చేసే తత్వం నాకు ఉంటుంది. అట్లని మిగతా కులాలని తక్కువ చేయడం అనేది కాదు, నాకు అందరూ సమానమే. కుల మతాల భేదం లేకుండా చిన్నప్పటి నుంచి పెరిగిన దాన్ని కాబట్టి, కాకపోతే ఇక్కడ పరిస్థితులు బట్టి బీసీ నినాదంతో ముందుకు వెళ్లాల్సి వచ్చింది. నా తోటి బీసీలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలు కానివ్వండి, ఓసీలు కూడా నన్ను అర్థం చేసుకొని నా వెంట నడుస్తూ నడిపిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మీరు గద్వాల్లో ఒకసారి వెళ్తే ప్రతి ఒక్కరిని మీరు చూడవచ్చు, రెడ్డీలు కానివ్వండి, ఎస్టీలు ఎస్సీలు మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా అంటే కులము అనే ఒక దాన్ని కాకుండా ఒక మనిషి మనిషిగా సాటి మనిషిని గౌరవిస్తే ఖచ్చితంగా వాళ్ళ నాయకత్వం మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఉన్నారు. సో అదే భావనతో నేను చిన్నప్పటి నుంచి ముందుకెళ్ళిన ఇప్పుడు కూడా అదే భావన ఉంటుంది. కానీ అవసరం వస్తే ఖచ్చితంగా బీసీ బిడ్డగా భోజన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత బలు నేను ఖచ్చితంగా వద్దు అనుకొని వచ్చినాక మళ్ళీ వెళ్ళడం అనేది జరగదు. నమ్ముకొని చాలా మంది ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా, నేను వచ్చినాక కాంగ్రెస్ లో ఒక బలం వచ్చింది, మీ నాయకత్వంలో మేము నడవాలనుకున్నాం, చాలా మంది ముందుకు వచ్చింది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను మళ్ళీ పార్టీ మారాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడున్నా నేను ప్రజల కోసమే పనిచేస్తాను. సరే ఈవెన్లో నేను ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నేను కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకే పనిచేస్తానని నేను చెప్పట్లేదు. అప్పుడు అదే మాట చెప్పినా ఇప్పుడు అదే మాట చెప్తున్నా, ఎక్కడున్నా ప్రజల సంక్షేమం కోరుతాను. ఎవరు కూడా నా దగ్గరకు ఇబ్బంది అని వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీలకు అతీతంగా నేను వర్క్ చేస్తాను. సో అది టీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు మళ్ళీ ఆహ్వానం వస్తుందా రాదా అనేది నాకు ఆలోచన కూడా లేదు. నేను ఈ పార్టీలో నేను సెటిల్ అయినా నా ప్రజల కోసం వర్క్ చేస్తున్నా అంతే. పార్టీ మాకు సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా, కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు కూడా నమ్మకం ఉంది, నమ్మకం వచ్చింది. 2 టర్మ్స్ చూసింది టీఆర్ఎస్ పార్టీని కూడా. సరే నేను పార్టీని వ్యతిరేకిస్తలేదు, అక్కడ పార్టీని వ్యతిరేకిస్తలేదు, బట్ వాట్ ఎవర్ నేను ఇప్పుడున్న ప్లేస్లో నేను హ్యాపీగానే ఉన్నాను. సో మళ్ళీ పార్టీ మార్చడము, మళ్ళీ అక్కడ నాకు అవకాశం ఇస్తారు పోవడం, అక్కడ ఏదో వాళ్ళకి ఇబ్బంది కలిగిందని నాకు అవకాశం ఇస్తానని నేను వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నాకు సరైన సమయంలో నేను అనుష్ఠానానికి కూడా కొన్ని అంటే రిపోర్ట్ చేసిన నాకున్న పరిస్థితులు అప్పుడు స్పందించలేదు. ఇప్పుడు వాళ్ళ అవసరానికి మళ్ళీ నన్ను ఆహ్వానిస్తే నేను పోయే ఆలోచన అయితే నాకు లేదు.